ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగల నా ప్రభు, మమ్మల్ని అందరూ మీరు ప్రేమించి మీరు చేస్తున్నటువంటి ప్రతి కార్యం కొరకు కూడా నీకు స్తోత్రాలు. మమ్మల్ని దర్శించు, నీ కృప చొప్పున మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామందు వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ దినాలు ఎలా ఉన్నాయంటే, ఎక్కడ చూసినా సూచనలు, లోకం మీదకు వచ్చేటటువంటి తీర్పులు, ఇవన్నీ చాలా భయాందోళన కలిగించేటట్లుగా ఉన్నాయి. కాలిఫోర్నియాలో ఏం జరిగిందో, ఆస్ట్రేలియా ఎలా జరిగిందో, ఒక ప్రక్కన అడవులు కాలిపోతుంటే ఆయా రకాలుగా ఆందోళన చెందుతుంటే మనుషులు ఏమీ తోయలేనటువంటి పరిస్థితులు ఉంటున్నారు. ఎప్పుడేమైపోతుందో తెలియదు. భూలోకంలో అసలు ఈ చరిత్రలోనే ఎప్పుడు జరగని కార్యాలు జరిగినాయి. చరిత్రలోనే ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండిపోవాలి అనేది చరిత్రలో ఎప్పుడు లేదు. ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఉండాలి. చర్చిలు కూడా తీయకూడదు. ఒకళ్ళింటి ఒకళ్ళు ఇళ్ళు కూడా పెళ్ళిళ్ళు లేవు, ఏమీ లేవు. ఎంతవరకు కూడా చరిత్రలో జరగనటువంటి మహాకార్యములు ఇవి జరుగుతున్నప్పుడు ఆందోళన. మత్తయి సువార్త 24:21 లోకారంభము నుండి, లోక ఆరంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు. ఇట్టి శ్రమలు కలగలేదు, ఇక ఎప్పుడూ కలగబోదు. ఆ దినాల్లో ఉన్నాం. లోకం ఆరంభము నుండి ఇట్టిది ఎప్పుడు జరగలేదు, ఇక జరగబోద్దో జరగదో తెలీదు, ఇదే అంతమేమో తెలియదు. ఆ పరిస్థితుల్లో మనం ఉన్నాం. అయితే మరి ఎంత సిద్ధపాటు కావాలి మనిషికి? ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రతుకుతాం, పెళ్ళిళ్ళు చేసుకుంటాం, ఇంకా ఇల్లు కట్టుకుంటాం, అది నాటుకుంటాం, ఇది నాటుకుంటాం అని మనం అనుకుంటున్నాం. మనం 37 అంతే కదా. నోవాహు సమయంలో భూమి పుట్టినది మొదలుకొని నోవాహు సమయం వరకు అది వరకు ఎన్నడూ జరగలేదు. అలా మొత్తం లోకమంతా కూడా మాయమైపోయింది, ఎప్పుడు జరగలేదు. ఒక్క నోవాహు ఓడ తప్ప. అలాగే ఈ ప్రతి చర్చ మూయబడటం, ప్రతి ఆఫీస్ మూయబడటం, రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు అన్నీ మూయబడటం నోవాహు దినములలో జరిగినట్లుగా ఉండును. నోవాహుకి, నోవాహు కుటుంబానికి ఉన్న సంతోషం ప్రపంచంలో ఎక్కడ కూడా లేదండి. అంతవరకు జరగలేదు. ఇప్పుడు మళ్ళా యేసుప్రభు చెప్పింది అదే, నోవాహు దినములలో జరిగినట్లుగా ఉండును అంతే. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. అది చెప్పినట్లుగానే, ఆయన చెప్పినట్లుగానే స్టార్ట్ అయింది. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయిరి. ఈ దినాలు ఎలా ఉంది? ఎంత చేసినా, ఎంత జరిగినా, నోహ దినములలో పెద్ద పెద్ద సింహాలు, చింపంజీలు, జిరాఫీలు అన్నీ వచ్చేస్తున్నా కానీ ఎవరు పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారో కానీ ఓడలోనికి వెళ్ళిన వారు కాదు, విధేయత చూపించిన వారు కాదు. ఈ దినాల్లో కూడా అంతే. ఎన్నో చూద్దాం అని కూడా వచ్చేవాళ్ళు కాదు. లెక్కలేదంతే. ఇన్డిఫరెన్స్ అంటే ఏంటంటే పట్టించుకోనితనము. ఇది ఈ దయ్యం పనిచేస్తుంది ఈ లోకల్. పట్టించుకోనితనము, నువ్వేం చేస్తున్నావు నాకు అవసరం లేదు, నువ్వేం చేస్తే నాకెందుకు, అది నన్ను ఎందుకు పిలుస్తున్నావు, పట్టించుకోలేని తనం. ఈ దినములలో కూడా ఆ పట్టించుకోలేనటువంటి తనం అనేది పనిచేస్తాం. కనుక మనలో పని చేయదని ఏమి లేదు. ఇది చాలా భయంకరమైన పరిస్థితి, పట్టించుకోపోవటం అనేటటువంటి. ప్రకటన గ్రంథం 8:7 మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. చూడండి, ఇవన్నీ జరుగుతున్నాయి. పెద్ద పెద్ద వడగండ్లు వచ్చి నాశనం అయిపోయినాయి కొన్ని భూములు. మీకు తెలియదు, ఇక్కడ కూడా మన పక్కనే నాశనం అయిపోయింది, ఆ నీలిపూడి, ఆ చుట్టుపక్కల ప్రాంతం, ఇంకా వేరే స్థలములలో అవి బాగా ఉధృతమై ఇది ఇప్పుడు జరుగుతున్నాయి. ఊరు కొట్టుకుపోతున్నాయి, మనకు తెలియదు. నాశనం అయిపోతున్నాయి, తెలియదు. రక్తపాతం కాకపోతే ఏంటిది? ఎక్కడ చూసినా కొన్ని లక్షల మంది అమెరికాలో ఈ కరోనా వల్ల చచ్చిపోయినటువంటి వాళ్ళ స్థలాలు లేక పార్కుల్లో పతిపెట్టేస్తున్నాడు. పార్కుల్లో ఇంకేం కావాలి మనకు రక్తం కాకపోతే? ఆస్ట్రేలియా, కాలిఫోర్నియా వ్యాఖ్యంతో కలిసిపడిపోతున్నాయి. ఇటు వడగండ్లు, అటు రక్తపాతం, ఇటు అగ్ని, ఇవన్నీ బైబిల్ రాయబడి ఉన్నాయి. ఏం ఎరగనట్లు, పట్టించుకున్నట్లు ఉంటే ఎట్లా? ఇప్పుడు నువ్వేం చేయాలి? అందువలన భూమిలో మూడవ భాగము కాలిపోయినంత, చెట్లలో మూడవ భాగమును కాలిపోయేను,
పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. అంత కాలిపోయిందండి. రెండవ దూత బూర ఊదినప్పుడు, రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి, పెద్ద కొండ వంటిది సముద్రంలో పడవేయబడింది. అందువలన సముద్రంలో మూడవ భాగం రక్తమాయను. ఇవన్నీ జరగబోతాయని బైబిల్లో ఉందండి. ఈ స్టార్టింగ్ ఈ కరోనా వ్యాధి వచ్చి ఎంత భయపెడుతుంది. అమెరికా ఏంటి, రష్యా ఏంటి, చైనా ఏంటి, అన్ని ప్రభుత్వాలు భయాందోళనకు గురై వాళ్ళ ప్రాణాలు గుప్పట్లో పెట్టుకున్నారు. వాళ్ళు దీనికి ధనవంతుకులని లేదు, పేదవాళ్ళని లేదు, ఎవరి మీద కన్నా వచ్చేస్తుంది. అందుకని నీకు పట్టింపు లేదు. మీ ఇంటిలో ఒకళ్ళకి వచ్చి ఉంటే ఈ పాటికి ఎలా ఉండేది. అలా కాకుండా ఉన్నందువలన నీకు పట్టింపు లేదు. ఆఖరి దినాలంటే అయ్యో ఇళ్ళంతా నాశనమైపోతారు కదా, నీకు ఉండవలసిన పట్టింపు ఏమిటి. డేవిడ్ బ్రెయినార్డ్ అనాగరికులైనటువంటి ఇండియన్ల మధ్య సేవ చేశాడు. మీరు చదువు డేవిడ్ బ్రెయినార్డ్. అతడికి మామూలు ఆరోగ్యం కూడా లేదు, మామూలు గెటానయ్యే ఆరోగ్యం లేదు అతనికి. ఇంకొక రోజు బ్రతుకుతాడు అనేటువంటి నమ్మకం లేనటువంటి ఆరోగ్యం డేవిడ్ బ్రెయినార్డ్. దగ్గుతూ ఉంటే రక్తం వస్తుంది. 25 సంవత్సరాల్లో ఒక బలమైన దేవుని సేవకుడు ఎంత చేస్తాడో 5 సంవత్సరాలు చేసి పడేశాడు అంతే. అతడికి పెళ్లి కాలేదు, పెళ్లి కాని యవనస్తుడు. ఒక బలమైన దేవుని సేవకుడు 25 సంవత్సరాల్లో ఎంత సేవ చేస్తాడో అంత సేవ ఒక్కడు బలహీనమైన హృదయంతో సేవ చేశాడు 5 సంవత్సరాలు. అంత బలహీనుడైన వాడు అనాగరికులైనటువంటి ఇండియన్ల మధ్య సేవ చేసి కొంతమందిని ఉద్యమపజేసి రక్షణలోకి నడిపించాడంటే ఎంత తెలిసిన నేను నువ్వేం చేస్తున్నావు. ఇదిగో వచ్చేస్తున్నాయి, అదిగో వచ్చేస్తుంది, ఉపద్రం వచ్చేది, నిజమే వచ్చేస్తున్నాయి, నీవేం చేస్తున్నావు. యూఆర్ ఇండిఫరెంట్. నాకు దేనికి సంబంధం లేదు, ఇండిఫరెంట్, పట్టింపు లేదు నీకు. ఎంత ఉపద్రం వచ్చేస్తుంది, నిజమే ఆస్ట్రేలియాలో అడుగులు తగలబడిపోయినాయి, కాలిఫోర్నియాలో చాలా తగలబడిపోయినాయి, ఇవన్నీ వింటున్నావు, టీవీలో చూస్తున్నావు. నీవు పట్టింపు లేనిదావు, నీవు పట్టింపు లేనివాడు అని. నువ్వు చేసేదేంటి, నువ్వు చేసేదేమిటి. సోదరులారా, మీ న్యూస్ చూడడం కాదు, అవి తెలుసుకోవడం కాదు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు నీకు వాగ్దానాలు ఇచ్చాడు, మంచి మంచి వాగ్దానాలు ఇచ్చాడు. వాగ్దానాలు లాగా నిలిచిపోవడానికైనా వాగ్దానాలు కాదు కదా. ఆ వాగ్దానాల దగ్గరికి వెళ్ళు. డేవిడ్ బ్రెయినార్డ్ అలా చేసి ఉంటే నేనేం చేస్తున్నాను ప్రభు, నేనేం చేస్తున్నాను అసలు. ఎందుకు నీవు నడుము కట్టుకోకూడదు, ఎందుకు మానేయవలసినవి మానేయకూడదు, ఎందుకు ప్రభు నన్ను కూడా ఏర్పాటు చేసుకో, నన్ను కూడా నీవు సిద్ధపరచు. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని. అంటే నువ్వు నేను తగ్గించుకోవాలి, మొట్టమొదట తగ్గించుకోవాలి, చెప్పింది చేయాలి. అపోస్తలులు ఏం చేశారు, యేసుప్రభు చెప్పగానే వాళ్ళు ఏం చేశారు, మేడగదిలోకి వెళ్ళారు. యేసుప్రభు చెప్పాడు, మేడగదిలోనికి వెళ్ళారు. మేడగదిలోకి వెళ్ళి వాళ్ళు చేసింది ఏమిటి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరును వీరితో కూడా కొందరు స్త్రీలును యేసు తల్లి అయిన మరియు చేయమంటారు. అసలు ఆరంభంలోనే ఉన్నారు వాళ్ళు. కొందరు స్త్రీలును యేసు తల్లి అయిన మరియు, అది దాంట్లో యేసు తల్లి కూడా ఉంది, ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండు. ఈ రెండు ఉండాలండి. సరే, ఏం చేయాలి ఎడతెగక ప్రార్థనలోనికి రావడం కష్టమే. నాకు ఫ్యామిలీ ఉందండి అంటారు, నా పిల్లలు ఉందా అంటారు, ఆయన మా ఇంట్లో అంత సులువుగా ఒప్పుకోరుండు అంటారు. ఇదే లోకం, అది అప్పుడున్న లోకమే ఇది. అయినప్పటికీ నీ వాళ్ళు ఫస్ట్ ఏక మనసు ఉన్నది. సహోదరి, ఉద్యోగం కావాలంటావు. ఈ దినముల కొరకు ఎటువంటి భయంకరమైన దినములు ఇవి అని బైబిల్లో రాయబడి ఉందో, ఈ దినముల కొరకు నేనేం చెయ్యాలి అనుకుంటున్నాను, ఇది చేయి ఫస్ట్. ఏక మనసు, పక్క వాళ్ళతో ఏక మనసు, పక్క సహోదరితో ఏక మనసు. ఈ ఏక మనసునే ఫస్ట్ తీసేస్తాడు వాడు. ఆ ఏక మనసు వాళ్ళు లేకపోతే అసలు ఈ ఉద్యమం వచ్చి ఉండేదే కాదు, అగ్ని కిందకి దిగి వచ్చిండేదే కాదు. నీకు ఏక మనసు కావాలి. ఏక మనసు అంటే ఏమైనా సరే నడవండి ఏక మనసు. ప్రతి సంఘానికి వారం మధ్య ప్రార్థన అని ఉంటుంది, బుధవారం ప్రార్థన ఉంటుంది. శనివారం అంతా పెద్దగా ఉండకపోయినా వారం మధ్య అంటే కొంత ఉంటుంది. ఒకవేళ శనివారం 11 గంటల వరకు ఉంటుంది అనుకోండి, అది 8 గంటల వరకు ఉంటుంది ప్రార్థన చేయడానికి, బుధవారం అలాగే శనివారం. వాళ్ళేమో కంప్లీట్గా ఉండిపోయారు అంతే. మరి మీరెప్పుడు ఉంటారు, ఏసే చనిపోయాడు, మరి ఏసే యొక్క తల్లి ఎలాగా జీవిస్తుంది, మరి అయినా సరే వచ్చింది. వీరితో కూడా కొంతమంది స్త్రీలు, మగ్ధలైన మరియ, యోహన్న, సూసన్న, వీళ్ళందరూ వచ్చేసారు. దేవుని సేవ అంటే వాక్య ప్రకారం
జీవించండి. ఈ దినములలో ఎక్కువగా విధేత చూపించండి. ఎందుకంటే దుర్దినములు, ఆ దినం వచ్చేస్తుంది. ఎప్పుడు నీకు మండుతుంది మంట? ఏక మనసు. ఏక మనసు ఏంటి? పక్క ఆమె రానంటుంది, నువ్వు చూసుకోవాలంటుంది, ఎలాగైనా తీసుకుంటావు. ఇంకొకసారి అడిగావా, నేను కొడతానంటుంది ఒక ఆమె, కొట్టేసేది. ఒక్కొక్క ఆమె ఏమంటే కొట్టేస్తాను ఇంకోసారంట. ఎలాగైనా శక్తి తీసుకుని రావాలి. ఏక మనసు. అవసరమైతే కాళ్ళు పట్టుకు. ఏక మనసు. నువ్వు ఆ పని చేసావు లేదా ఆ రోజున? ఎంత పెద్దదానో ఇటువంటి తప్పు చేస్తావా? క్షమించు, నడు. ఏక మనసు. ఏక మనసు లేదు నీకు. ఆమె ఎలాగన్నది? ఈమె ఎలాగన్నది? ఈమె ఎటువంటి మాట మాట్లాడిందో తెలుసా? అని బుద్ధుందా స్వామికి? అని పెద్దదే ఆ మాట మాట్లాడవచ్చా? అయినా సరే ఏక మనసు నడు. ఇవన్నీ పెట్టుకుని నీకు ఏక మనసు ఎలా వస్తుంది? ఎందుకు దిగింది అగ్ని వచ్చి వాళ్ళు నెత్తి మీద ఎందుకు రాలింది? ఏక మనసు. తప్పులు క్షమించే మనసు. ఎవరు నేనేమంటే నీకెందుకు? నువ్వు పరలోకంకి వెళ్ళాలి, పదవన్నీ పరలోకంగా పంపించాలి. ఎందుకంటే ఆ దినం సమీపం అవుతాను. పరిశుద్ధాత్మ ద్వారా నింపబడాలి. వాళ్ళు ఈ తప్పు చేశారు, వాళ్ళు అలాగన్నారు, ఈ మనకెందుకు? ఇంకేం చేశారు? మొట్టమొదట ఏక మనసు. దాని తర్వాత ఏమన్నా చూడండి. ఎడతెగక ప్రార్థన చేయండి. ఎడతెగక రోమ 15:18. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు. క్రైస్తవులు మాకు అవసరం లేదు, అన్యజనులు సిద్ధం అవుతారంట. ఇప్పుడు జరిగేది అది. క్రైస్తవులు మాకు ఎప్పుడో తెలిసాయా నువ్వు చెప్పే వాక్యం? నువ్వు పెద్ద ఇప్పుడు వచ్చి మాకు బోధ చేస్తున్నావు అంటారు. ఫినిష్, వదిలేశాడు అంతే. వాళ్ళు తెలుసుకున్నాడు వెంటనే. లోకమంతా ఉండగా వీళ్ళని పట్టుకుని నేను ఎందుకు వ్రాలాడాలి? వాక్యము చేతను క్రియ చేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాట్లాడ తెగింపు. ఇది జరగవలసింది. క్రైస్తవులు మాకు అవసరం లేదయ్యా, నీ సేవ మాకు అవసరం లేదు, నువ్వు మాకు అవసరం లేదు అంటారు అనుకోండి. 10 మంది అంటే 1000 మంది అన్యజనులు సిద్ధంగా ఉన్నారు. నాకేమి లెక్క లేదు. నేను నాకు అవసరం లేదు, నువ్వు చెప్పినంత మాత్రం నాకు లెక్క లేదు. ఎందుకంటే 10 మందికి బదులా 1000 మంది సిద్ధంగా ఉంటారు. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తము అది అవసరం. వేరే వాళ్ళు నాకు అవసరం లేదు. వాళ్ళు ఎవరో నన్ను అక్కడ వెళ్ళమన్నారు, నేను వెళ్ళాను. వాళ్ళ యాజమానంతో నేను చేస్తాను, నాకు అవసరం లేదు. పౌలు సవాళ్ళతో కూడినటువంటి వ్యక్తి, నేను దేవునితో నడుస్తున్నటువంటి వ్యక్తిని, ఎవరు పునాది మీద నాకు అవసరం లేదు. ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు. ఎవరైతే సువార్త వినలేదో వారి మీద నాకు భారము ఉన్నది. ఐఎమ్ నాట్ ఇండిఫరెంట్. పట్టించుకోలేదుగా లేదు. యూదులందరూ తోసేశారు, నాకు అవసరం లేదు. మీరు తోసేస్తే నాకెందుకు? నాకు అవసరం లేదయా అని 10 మంది క్రైస్తవులు అన్నారు. పోవయ్యా, నీతో నాకు సంబంధం ఏంటి అంటాను నేను. నీతో నాకు లోకమంతా నా దగ్గర ఉన్నది. ఎవరెవరికైతే సువార్త ప్రకటించబడలేదో చాలామంది ఉన్నారు ఈ లోకంలో. నా గడప ప్రక్రియలో ఉండవచ్చు, నా ఊర్లో ఈ ఊర్లోనే ఉండవచ్చు. వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశ గలవాడనయ్యుండి అది నీది. నీవు నీ యొక్క పని ఏంటి? మిక్కిలి ఆశ ఉంటే నువ్వు ఏదైనా చేయగలవు. ఎందుకు ఐడియా రావట్లేదు? ఇంట్లో ఎందుకు కూర్చుంటున్నారు? ఊరికినా కూర్చోవటం అనేది ఏంటది? ఇండిఫరెంట్. పట్టించుకోలేని తనం అది. నువ్వు చేసేది ఏంటి? మిక్కిలి ఆశ కలిగిన దానివి. నువ్వు చేసే పని ఏంటి? ఇంటికాడ కూర్చుంటున్నావు, అదే నువ్వు చేసే పని. మామిడికి పచ్చడి కట్టుకుంటూ చేసి నాకు కూడా కొంచెం పంపించు. మిక్కిలి ఆశ ఇదే కాదు నీ పని. మిక్కిలి ఆశ కలిగిన దానివి. అటు వెళ్ళేవారు, ఇటు వెళ్ళేవారు, టేబుల్ వేసి కూర్చో, అయ్యా ఇది చదవండి. మా అమ్మమ్మ అదే చేసింది. లాస్ట్కి వచ్చేసే టైంలో అటు వెళ్తున్న వాళ్ళు, ఇటు వెళ్తున్న వాళ్ళని, ఆమె ఏమి చేయలేదు. ఇలా అంటుందండి, నో మాట కూడా రాదు. అంటే లాస్ట్కి వచ్చేసిందండి, ఇలా అంటుంది. అంటే వస్తారు. ఇక్కడ కొన్ని కరపత్రాలు పెట్టుకునేది, చచ్చిపోక మా అమ్మోళ్ళ అమ్మ ఇది అలా ఇచ్చేది అనేది అండి, వెళ్ళిపో అనేది. మళ్ళీ ఒకళ్ళు ఇటు వెళ్ళేవాళ్ళు, ఇలాగనేది. ఇంతే పని లాస్ట్ టైంలో చేసిన పని. దేవుని ఆత్మ పట్టుకుంటే మిక్కిలి ఆశ కలిగిన వాడవై సేవలో ఉంటావు. ఇక అస్తమాను ఇంటి చుట్టూ తిరగను, అన్నీ అయిపోయినాయి, మిక్కిలి ఆశ కలవాడని దేనికి వెళ్తున్నావు? ఎంతకాలం? ఇంక అయిపోలేదు మేము మన పనులు. నువ్వు దేనికి బయలుదేరుతున్నావేమో? మిక్కిలి ఆశ కలవాడవై అన్నీ బాగానే కానీ కొంచెం వెనకేసుకోవాలి కదండి. ఆడపిల్లలు ఉన్నారు కదండి, ఎవరు చెబుతున్నారు నీకు? ఓకే అంటున్నాను. ఇదంతా ఓకే క్రిస్టియన్. ఓకే రైట్. ఎంతకాలం ఎలా ఉంటావు? మిక్కిలి ఆశ కలిగిన దానివై. మీరందరిని అడుగుతున్నాను,
మిక్కిలి ఆశ కలిగిన దానిపై ఏం చేస్తున్నాం చెప్ప. రోజు అంతా చేసేది మిమ్మల్ని మీరే అడుక్కు. మిక్కిలి ఆశ కలగాలండి. పౌలు ఏం చేస్తున్నాడు? అన్యుల దగ్గరికి వెళ్తున్నాడు. ఇంకేం చేస్తున్నాడు? సువార్త తెలియని ప్రజల దగ్గరకు వెళుతున్నాడు. ఈ జీవం గల దేవుని తెలుసుకున్నటువంటి యూదులు అతను తృణీకరించారు, కొట్టారు, తిట్టారు, తరిమేశారు. మీతో నాకు పని లేదన్నాడు అంతే. సహోదరులారు, వాగ్దానములు చూద్దాం మనం. జకరే గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను, యెరూషలేము నివాసుల మీదను, యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, కరుణ నొందించు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మ. దేవుని ఆత్మ యొక్క లక్షణాలు, కరుణ నొందించు ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ మర్సీ. రెండోది ఏంటి చెప్పండి? విజ్ఞాపన చేయు ఆత్మ. కరుణ అంటే ఏంటంటే గ్రేస్, కృప. కృప అంటే ఏంటంటే ఏదైతే మనం అనుభవించడానికి అనర్హులమో ఆ ఆత్మను అనుభవించడం. యాక్చువల్గా చూస్తే దేవుని ఆత్మ యొక్క అనుభవాలు మనం అనుభవించడం అనేది అది మన తగిన వరం కాము. అయినప్పటికీ దేవుని ఆత్మ నేను పట్టుకుంటాడు. ఏ ఆశీర్వాదం నీ మీదకి రాబోతుందో అది నీకు తగిన దానం కావు, అయినా కానీ అది పట్టుకుంటుంది. అదే కరుణ నొందించు ఆత్మను నేను క్రమ్మరించదను, ఆత్మను క్రమ్మరించదను. నువ్వు చాలా దుర్మార్గంగా జీవించావు అయ్యి బాబోయ్, నాకు దీని ఈ ఆత్మకి దానికి నాకు ముడిపెట్టద్దండి బాబోయ్ అంటున్నావు. అయినప్పటికీ నువ్వు అనర్హుడు, అయినప్పటికీ ఆ ఆత్మ నీ మీద క్రమ్మరించబడినప్పుడు అప్పుడు నీకు అర్థమవుతుంది. పేతురు అనర్హుడు, అయినప్పటికీ దేవుని ఆత్మ పేతురుని పట్టుకున్నప్పుడు గొప్ప కార్యాలు చేశాడు. కరుణ నొందించు ఆత్మ. రెండోది ఏంటంటే నీ పైకి ఏమొస్తుంది? విజ్ఞాపన ఆత్మ. ఈ రెండు దేవుని ఆత్మ నీ పైకి పనిచేయనప్పుడు కొంచెం సమయం ఉంటే చాలు మోకరిస్తారని. నీవు నీ భార్య, నీవు నీ పిల్లలు, నీవు నీ బంధువులు, లేకుండా నీవు నీ సహోదరులు, విజ్ఞాపన, విజ్ఞాపన, విజ్ఞాపన. ఏం చేసాం మనం? నా పేరు పెట్టబడిన నా జనులు. ఫస్ట్ ఏంటంటే తగ్గించుకో, నీవు తగ్గించుకో, దేవుని ఆత్మ నీపై పనిచేస్తాడంతే. తమ్మును తాము తగ్గించుకొని తమ చెడు మార్గములను వదిలేసి నన్ను వెదకి. ఏం చేయాలి? ఆయనను వెదకండి, వెదకండి. ఆయనను నీ వెతికితే ఆయన ఏం చేస్తాడు? నీ పాపములను క్షమించి. బైబిల్ చదవారది 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని, తగ్గించుకో, ప్రార్థన చేసి, ప్రార్థన చేయి, నన్ను వెతకి, వెతుకు, తమ చెడు మార్గములను విడిచిన ఎడల, తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని, నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి, వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. నీ సంఘాన్ని స్వస్థపరుస్తాడు, నీ కుటుంబాన్ని స్వస్థపరుస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నీ మెదడు స్వస్థపరుస్తాడు. మాటమాటికి పాపాన్ని తలంచుకొని, మాటమాటికి వ్యభిచారాన్ని తలంచుకొని, మాటమాటికి సినిమాలు తలంచుకొని, మాటమాటికి దొంగతనం, మాటమాటికి అబద్ధాలు, ఇవన్నీ నేను బాగు చేసేస్తాడంటే స్వస్థపరిచేస్తాడు. ఏక వ్యభిచారం మనసు లేదు. మనీ మనీ నేను ఒక క్రొత్తదానిగా చేయబోతున్నాడు, నేను ఒక క్రొత్తవాణిగా చేయబోతున్నాడు. మార్కు సువార్త 13వ అధ్యాయం 32వ వచనం. ఆ దినమును గూర్చియు, ఆ దినమును గూర్చియు, ఆ గడియను గూర్చియు, ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప, తండ్రి తప్ప ఏ మనుషుడైనను, పరలోకమందరి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. ఇక్కడ నేను పలానా రోజున వస్తానంటాను, ఒకళ్ళు రాకపోతాను. కానీ మీకు డేట్ తెలుసు, ఎవరికి తెలియదు ఆయన ఎప్పుడు వస్తాను. నేను ఎప్పుడు వస్తాను ఒకవేళ చెప్పవచ్చు, రావచ్చు, రాకపోవచ్చు. వచ్చిన మధ్యలో ఏదో ఇంకొకళ్ళు ఎవరో ఎక్కడో వెళ్ళవలసి వచ్చింది, అక్కడ కొంచెం ఆపమన్నారు. కానీ తీరా చక్రం ఊడిపోయి అక్కడికి వెళ్ళిపోయింది. అది మన కారు సంగతి తెలుసు కదా, అది ఎక్కడికి వెళ్ళిపోయిందో కనపడలేదు. అది వెతికి వెతికి తీరా వెతుకుదాం అనుకుంటే ఏమో టార్చ్ లేయట్లేదు అని ఏదో మీకు చెప్పొచ్చు. కానీ ప్రభు రకాల ఉంటుందండి, ప్రభు రకడాల ఉంటుందా? జాగ్రత్త పడుడి, జాగ్రత్త పడుడి, మెలకుగా నుండి ప్రార్థన చేయుడి. అది మెలకుగా ఉండి ప్రార్థనే చేస్తా ఉండండి, అంతేనా? 34వ వచనం. ఒక మనుషుడు, ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి, తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి, ప్రతివానికి వాని వాని పని నియమించి. ఎదురు చూస్తా ఉండండి. రెండోది ఏంటి చెప్పండి? వాని వాని ఎదురు చూస్తానే ఉండమని చెప్పలేదు. మీరు ఎదురు చూస్తూ ఉండమన్నా లేదా చూస్తూనే ఉన్నాను నేను, నా తప్పే ఉంది, మీరు చెప్పిందే నేను చేశాను. క్రిందకి చూడండి, కళ్ళు కరెక్ట్గా తెరిచి చూడండి. మా ఇంటి పని చేసుకున్నాను త్వరగా అయిపోవాలని, మళ్ళీ వర్షాలు వచ్చేస్తే మా ఇంటి పని చేసుకోలేను, సిమెంట్ కూడా కరిగిపోద్ది అని నేను మా ఇంటి పని పెట్టుకున్నాను. ఇలా ఉన్నాం మనం. తండ్రికి తప్ప ఎవరికి తెలియదండి, దూతలకు కూడా తెలియదు. మెలకువగా ఉండండి, చూస్తూ ఉండండి అని వాని వాని పని, పని అనేది డబ్బాకి వేసుకోండి, డబ్బా పని అనేది అది అవ్వద్దు మనకి. ఎదురుకుండా చూస్తాం,
గుడ్లు అప్పగించి చూస్తాం, చేతులు పైకెత్తి దండం పెడతాం. వాని వాని పనిని వారికి అప్పగించి ఏ పని అప్పగించాడు? లూకా సువార్త 19:12. రాజకుమారుడు ఒక రాజ్యం సంపాదించుకొని మరలా రావాలని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలను ఇచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పాను. పని కలిగి ఉండండి. ఈ రోజుల్లో మనం దాని మీద ఉండాలి. ఏ పని మీద ఉండాలి నువ్వు? యేసు నీకు అప్పగించిన పని మీద ఉండాలి నువ్వు. అది వదిలేసి ఎక్కడికి వెళ్తానంటున్నావు? మా ఊరెళ్ళి మా పని చేసుకుంటాను. నీకు ఆ పని అప్పచెప్పలేదు. నీకు అప్పగించిన పని వేరు. నువ్వు ఆయన దోషురాలు అయితే మా ఊరిలో చాలా పనులు ఉంటాయి. నేను ఆ పనులు చూసుకుంటాను. ఆ పనులు నీకు అప్పగించాడు దేవుడు. పరిశుద్ధాత్మనితో మాట్లాడుతున్నప్పుడు నీ హృదయమును ఇండిఫరెంట్, నాకు దేనికి పని లేదు, నాకు అవసరం లేదు, నేనేం చేసుకుంటారు చేసుకోండి. నిన్ను అడగబోతున్నాడు ఆయన. ఏం చెప్పబోతున్నావు? ఆయన వచ్చినప్పుడు నేను అప్పగించిన పని నువ్వు చేశావా? వాని పనిని అప్పగించి మేనాలను కూడా ఇచ్చాడండి. నీకు తలాంతులను కూడా ఇచ్చాడు. అనేక రకాల తలాంతులు ఇచ్చాడు. నీకు ఇచ్చాడు ఒక మేనా ఇచ్చాడు. ఎన్ని మేనాలు ఇచ్చాడు? ఏం చేస్తున్నాను? నీకు ఇచ్చిన ఆరోగ్యంతో నువ్వేం చేస్తున్నావు? నీకు ఇచ్చిన మేనాతో నువ్వేం చేస్తున్నావు? ఈ సమయంలో రేపు వస్తాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆయనకే తెలుసు. సోదరుల బహుబలంగా బహుఘాటుగా ప్రతి ఒక్కొక్కరు ఆలోచించవలసిన విషయం ఇది. నీవు ఒక్కడి సన్నగిలిపోతే నీ వల్ల 10 మంది సన్నగిలిపోతారు. నీకే పని అప్పచెప్పాడు. 10 మందిని ఏర్పాటు చేసుకుని తీసుకుని వచ్చి పని అప్పచెప్పాడు నీకు. అది సరిగా చేయి. ఉపవాస ప్రార్థనకే ఇక్కడ ఉండు. కొంత డబ్బు పోద్ది పోలే. ఆయన పని చేయడానికి ఎంత డబ్బు పోయినా పర్వాలేదు, ఎంత సుఖం పోయినా పర్వాలేదు, చివరికి నీ ప్రాణం పోయినా పర్వాలేదు. లూకా సువార్త 19:13. తన దాసులను పది మందిని పిలిచి వారికి 10 మీనాలను ఇచ్చి నేను వచ్చే వరకు పని చేయండి ఆ మీనాలతో. 17. అతడు బలా మంచి దాసుడా, అది తిరిగి వచ్చాడు. వస్తాను అన్నాడు. వచ్చాడు. దాని ఒకడు వెళ్ళాడు. ఆ దాసులలో ఒకడు ఎదుర్కొన్నాడు. ఇదిగోనండి నేను మీనాలు సంపాదించాను అన్నాడు. అప్పుడు ఆ రాజకుమారుడు ఏమంటున్నాడు చూడండి. బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి గనుక కొంచెములో నమ్మకు. నువ్వు ఇక్కడ వస్తున్నావు పోతున్నావు, నీకు అప్పగించబడినది ఏంటో చూసుకో. కొంచెంలో నమ్మకంగా ఉన్నావు గనుక పది పట్టణముల మీద అధికారిగా ఉండుమని వాణితో చెప్పి. ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ. నమ్మకంగా ఉండు. నీ ఇష్టానుసారంగా ఉండకు. ఎవరిని తొందర చేయకు. ఎవరి మీద గర్వం ప్రవర్తించకు. ఎందుకంటే నిన్ను నీవు తగ్గించుకోవాల్సిన సమయం ఇది. పూర్తిగా తగ్గించుకోవాల్సిన సమయం ఇది. భూమి మట్టుకు నువ్వు వంగవలసిన సమయం ఇది. యేసు ప్రభు కాళ్ళు కడగడదు. నీ సహోదరుల యొక్క కాళ్ళు కడగవలసిన సమయం ఇది. ఏమనుకోండా గర్విష్టి. నీ గర్వమును దేవుడు చూపిస్తాడు. ఎంత ఉందో బీ కేర్ఫుల్. గర్వమును మానేసి నిన్ను నీవు తగ్గించుకుంటే బల మంచి దోషరాల అని అనిపించుకో. గర్వంతో ఉన్నావా? ఆ లూసిఫర్ పట్టినటువంటి గతి అని ఆయన నిన్ను ప్రేమించి ఇంకనూ సజీవులుగా ఉంచి నిన్ను కాపాడచ్చు. ఆయన వచ్చే సమయంలో నీవు ఇది పొందాలని బళా మంచి దోసుడా అని నువ్వు పేరు తెచ్చుకోవాలని ఆయన కోరుతా ఉన్నాడు. 22. అందుకతడు చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టి నీకు నేను తీర్పు తీరుస్తాను. వీనియక 2 కాళ్ళు చేతులు కట్టేసేయండి. వేలపాటు చేయగలిగి వేసేసాడు. అంత అయిపోయింది. ఎందుకంటే సోమరువైన చెడ్డదోషుడు. అదే సోమరతనం అంటే ఏంటి? చెయ్యవలసినది చేయకపోవటమే సోమరతనం. చేయగలిగిన పని నువ్వు చేయి. ఏదో నా పని నేను చేసుకుంటాను అని వెళ్ళకు. దేవుడు ప్రతి వానికి వాని పని అప్పగించాడు. ఆ పని ఏదో నువ్వు తెలుసుకోవాలి. ఆ పని ఏదో నువ్వు తెలుసుకొని దేబోరా ఏం మాట్లాడుతుందో చూడండి. 5:15. ఇశ్శాఖారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి. ఇశ్శాఖారీయులను బారాకును అతివేగమున లోయలోనికి చొరబడిరి. రువేనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగెను. జనులకు అవునండి మంచి వర్తమానం అండి. ఇటువంటి వర్తమానం ఎప్పుడు వినలేదండి. హృదయాలోచనలు అయితే కలిగినాయి.
మందల ఈలలను వినుటకు మందల ఈలలను వినుటకును నీ దొడ్ల మధ్యను నీ దొడ్ల మధ్యను నీ వేల నివసించితివి ఏల నివసిస్తున్నావు రుబేనీయుల కాలువల యొద్ద రూపేణీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప యోచనలు కలిగిన గొప్ప గొప్ప యోచనలు కలిగిన గిలాదు ఎలాగు యోర్దాను అద్దరిని నిలిచెను ఏంటి యోర్దాను అద్దరిని నిలిచెను దానియులు ఓడల దగ్గర ఏల నిలిచిరి కొంతమంది ఓడల దగ్గరికి వెళ్ళారట అక్కడ నిలిచి నిలిచారంట వాళ్ళ పనేంటి కనిపెట్టడమే నిలవడమే కూర్చోవడమే ఏమీ చేయకుండా ఉండడమే అది సైతాన్ కార్యం ఏల నిలిచిరి ప్రశ్న దేబోరా ప్రశ్న వేస్తుంది వీరు ఎలాగ నిలబడ్డారు అక్కడ యుద్ధంలో ఏలలు శబ్దాలు వింటున్నారు అయినా కానీ ఎలా ఉన్నారు అక్కడ వాళ్ళు చేయవలసిన పని ఏమిటి యుద్ధంలో చొరబడాలంది యుద్ధంలో చొరబడాలి సహోదరుడు సోమరమైన చేటదాసుడు అందుకని దేవుని సందులో నిన్ను నీవు తగ్గించుకో నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకో చెడు మార్గంలో వదిలి ప్రార్థన చేసి నన్ను వెదకనేయడం వారిపై నేను ఆత్మను కురమరించేదను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పర్లో ఒక్క తండ్రి ఈ ప్రియులను మీరు కరుణించండి. మీరు ఇచ్చినటువంటి వాక్యం ప్రతి ఒక్కొక్కరు హృదయంలో పనిచేయను. ఈ యొక్క కార్యములు చేయటం ద్వారా మీ పనిని మేము చేయటం ద్వారా మిమ్మల్ని ఎదుర్కోవడానికి సిద్ధమనసు మాకు దయచేసి బళా నమ్మకమైన మంచి దాసురాల బళా నమ్మకమైన మంచి దాసురాని మీతో మీ ద్వారా ప్రశంసించబడగలట కృప చూపించి నడిపించు. యేసు నామమందు వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మనందరం నిలబడి 129వ పాట పాడుకోండి. నీడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకి తెంచును, నీడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకి తెంచును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహిమతలమునకే తెంచును, మహిమాన్వితుడై ప్రభు యేసు మహిమతలమునకే తెంచును. నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును. చీకటి కన్నును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు, చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు. నా క్షత్రములు రాలిపోవును, ఆకాశ కదలిపోను, నా క్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదలిపోవును. నీడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును. కడబూర స్వరము ధ్వనించగా ప్రియుని స్వరము వినిపించగా, కడబూర స్వరము ధ్వనించగా ప్రియుని స్వరము వినిపించగా, వడి వడిగా ప్రభు చెంతకు చేరదా, ప్రియమార ప్రభు యేసును గాంచేదా, వడి వడిగా ప్రభు చెంతకు చేరదా, ప్రియమార ప్రభు యేసును గాంచేదా. నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును, నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు, నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు. హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే, హల్లెలూయా స్తుతి గీతాలతో
నిత్యము ఆనందమానందమే నేడు రేపో నా ప్రియుడేసు మేఘల మీద పెంచును మహిమాన్వితుడై ప్రభు యేసు మహిమతలమున కీర్తించును మహిమాన్వితుడై ప్రభు యేసు మహిమతలమున కీర్తించును నేడు రేపు నా ప్రియుడేసు మేఘల మీద కీర్తించును మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ మనల్ని ఇంతవరకు కాపాడి ఆయన సందులో తన రక్తదారుల కింద భద్రపరిచిన క్రీస్తు ప్రభు వారి యొక్క కృప అంతవరకు నమ్మకస్తులుగా మనల్ని కాపాడగలిగినటువంటి పరిశుద్ధాత్మ యొక్క సహాయం అంతవరకు మనకు తోడుగా ఉండను గాక ఆమేన్.